తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఈ నెల 7న జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుతూ దళిత హక్కుల పోరాట సమితి నాయకులు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ దళిత హక్కుల పోరాట సమితి కన్వీనర్ ఎన్ రామకృష్ణ మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, దళిత హక్కులను కలరాస్తున్నారని, రిజర్వేషన్లు ఎత్తివేసే చర్యలు చేపడుతున్నారని, ఇటీవల కాలంలో మద్రాస్ హైకోర్టు దళితులు మతం మారితే రిజర్వేషన్లు వర్తించవని, దళితుల్లో ఉద్యోగం చేస్తూ క్రిస్టియన్ మతం మారితే ఉద్యోగం నుండి తొలగించబడతారని తీర్పు ఇవ్వడం చాలా బాధాకరమని, బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగానే న్యాయస్థానాలను తమ గుప్పెట్లో పెట్టుకుని దళితుల్ని అణిచివేసే చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో వల్లూరి సత్యబాబు, ఎడిద నాగేశ్వరరావు, సింహాచలం కాకడ లాజర, దూలపల్లి యేసు తదితరులు పాల్గొన్నారు. దళితుల పైన వాళ్ళ యొక్క హక్కుల మీద కాళ రాస్తూ తప్పుడు విధానాలతో రిజర్వేషన్లు ఎత్తివేసే చర్యల ఎత్తుగడలు వేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ మద్రాస్ హైకోర్టు దళితుడు మతం మారితే రిజర్వేషన్ ఇచ్చేస్తామని, ఉద్యోగంలో చేరిన దళితుల్ని ఆ ఉద్యోగం నుంచి తొలగిస్తామని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడం చాలా బాధాకరం. న్యాయస్థానమే ఇలా దళితుల మీద వివక్షత చూపిస్తుంటే దళితుడు పరిస్థితి ఏంటని ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం.